నిబద్ధతకు మారుపేరు అంబేద్కర్ వాది బహుజన నేత విజయవాడ నడిబొడ్డున డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కాంస్య విగ్రహ స్థాపకుడు బల్లారపు రాజారావు కన్ను మూశారు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లో చికిత్స పొందుతూ మృతి చెందారు పంతొమ్మిది వందల ముప్పై మూడు జూలై ఒకటిన కృష్ణా జిల్లా అవనిగడ్డలో జన్మించిన ఆయన అంబేద్కర్ మిషన్ ఫర్ అంబేద్కర్ రైట్స్ సంస్థను స్థాపించారు హైదరాబాద్ ట్యాంక్ బండ్ స్ఫూర్తితో విజయవాడలో తుమ్మలపల్లి కళాక్షేత్రం ఎదుట కాల్వ ఒడ్డున అనేక వ్యవ ప్రయాసాలతో సుదీర్ఘ పోరాటం చేసి డాక్టర్ అంబేద్కర్ శిలా విగ్రహం నెలకొల్పారు అంబేద్కర్ సెంటర్ భవన నిర్మాణం పూర్తి చేశారు రాజారావుకు నలుగురు కుమారులు ఒక కుమార్తె కోడళ్ళు అల్లుడు మన్మలు మన్మరాళ్ళు ఉన్నారు రాజారావు మృతి పట్ల అంబేద్కర్ బహుజన సంఘం నేతలు పలువురు ప్రముఖులు ఘన నివాళులర్పించారు If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.